సంస్థ ఏర్పాటు కావడానికి ముఖ్య కారణం జనగామ రచయితలు, జనగామ కళాకారులు. ముందుగా జనగామ రచయితలు కళాకారులందరికీ నేను ఒక ఉద్యమకారుడిగా, మొదటి నుండి నేను ఉద్యమంలో ఉన్నవాడిగా, ముఖ్యంగా ఇక్కడ నాకు జిల్లా వచ్చిన తర్వాత అవకాశం రాలేదు, జనగామ అని తెలుస్తూ నేను ఎంతో రుణపడి ఉండాలి జనగామ ప్రజలందరూ కూడా, జనగామ కళాకారులకి రచయితలకి. ఎందుకంటే మొదటి రోజు మేము ఉద్యమాన్ని ప్రారంభించాం, ఏదైతే ఈరోజు మన కార్యక్రమానికి మొదటి గీతం పాడిన కృష్ణ గారే మన జిల్లా ఉద్యమంలో మొదటి పాట పాడారు. మొదటి రోజు దీక్ష చేస్తుంటే మొదటిగా మద్దతు తెలిపింది కూడా కవి అయిన రత్నాకర్ గారు. ఇలా ప్రతి మొదటి రోజు నుండి అండగా ఎటువంటి అంటే ఎన్నో ఆటంకాలు ఉద్యమాన్ని మధ్యలో కొన్ని కుట్రలు చేసి ఆపాలని, కొంతమంది దీన్ని డివియేట్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యంగా అంటే మాకు ఒకటే ధైర్యం ఉంది, జనసం జనగామ రచయితల సంఘం, జనగామ కవులు కళాకారులందరూ మాకు అండగా ఉన్నారని ఒక ధైర్యంతోనే మేము ముందుకెళ్ళి 200 రోజులు మేము దీక్షలు చేయగలిగాం. 2 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపి ఈ జిల్లాని సాధించుకోగలిగాం. జిల్లాను సాధించుకున్నాం. జిల్లా సాధించుకొని 100 రోజులు దాటిపోయింది. జిల్లా సాధించుకున్న తర్వాత మేమందరం అంటే జిల్లా వస్తే ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి దొరుకుతుంది, రైతు ఆత్మహత్యలు తగ్గిపోతాయి, పేదలందరికీ ఇక్కడ పరిశ్రమలు ఏర్పడి వారికి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి ఎన్నో కలలు కన్నాం. కానీ అంటే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము 100 రోజులకు పైగా వేచి చూసాం. కానీ జిల్లా ఏర్పడి ఇప్పటి వరకు కూడా జనగామ జిల్లాకి ఎటువంటి ప్రత్యేకమైన ఒక పరిశ్రమ కానీ ఉపాధి కానీ ఎటువంటి ప్రభుత్వం నుండి మనకు సపోర్ట్ రాలేదు. ఇప్పుడు అంటే జనగామ జిల్లా ఏర్పాటులో కవులు కళాకారులు ఎంతో ప్రజలను చైతన్యపరిచి జిల్లా సాధించే వరకు ఉన్నారు. ఇప్పుడు జిల్లా పునర్నిర్మాణం, జిల్లా నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణంలో కూడా ప్రతి కళాకారుడు, కవి కూడా ఇప్పుడు మరోసారి ప్రజలను చైతన్యం చేయడానికి ఇప్పుడు సరైన సమయం అని, ఆ సమయంలో తెలంగాణ రచయితల సంఘం ఆవిర్భావం కావడం ఎంతో శుభపరిణామం వారికి. ముఖ్యంగా ఇక్కడ దీన్ని కమిటీని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన రామమూర్తి గారికి ధన్యవాదాలు. అయితే ఇప్పటివరకు మనం వరంగల్లో ఉండి వరంగల్ కూడా సాహితీకి ఉద్యమాలకు ఎంతో చైతన్యవంతమైన జిల్లా. ఆ చైతన్యవంతమైన జిల్లా నుండే మనం ఇంకొక జనగామ కూడా జన చైతన్యానికి మారుపేరైన జిల్లా. అయితే ఒక నెల 2 నెలల ముందు నాకు మిత్రి గారు కలిసి వారు రాస్తున్న కవితను, వారు రాస్తున్న బుక్ గురించి చెప్పారు. దాంట్లో ముఖ్యంగా రుద్రమాదేవి గురించి, ముఖ్యంగా 1000 స్తంభాల యొక్క రామప్ప దేవాలయం గురించి, ఒక చరిత్ర గురించి, ఇదంతా మన అంత ప్రపంచానికి తెలిసే విధంగా మేము ఈ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అంటున్నాను. అది ఖచ్చితంగా అది ప్రపంచానికి తెలియజేయాల్సిన విషయమే. దాంతోపాటు మన జిల్లా ఏర్పడ్డది, జనగామ నూతన జిల్లా ఏర్పడ్డది, జనగామ కీర్తి ప్రతిష్టలు, జనగామ చారిత్రక నేపథ్యం, జనగామ ఉద్యమ చైతన్యాన్ని, దీన్ని కూడా మనం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది తెలియజేయాలంటే అది ఓన్లీ కవులు కళాకారుల వల్ల మాత్రమే ఇది జరుగుతుంది. కాబట్టి మీరు ఆ దిశగా జనగామ కీర్తిని ఇప్పటికే రత్నాకర్ రెడ్డి సార్ గారు ఎంతో అంటే పరిశోధన చేసి జనగామ యొక్క జైన అంటే మనకున్న పునాదులను, మనకున్న చరిత్రను బయటకు తీస్తున్నారు. దానికి తోడుగా మీరందరూ కూడా కలిసి మన జనగామ కీర్తి ప్రతిష్టలను మనం ప్రపంచానికి తెలియజేసే విధంగా మీరు పనిచేయాలని, దానికి తోడుగా మా వంతుగా ఎటువంటి సహకారం కావాలన్నా కానీ మేము ఖచ్చితంగా జనగామ సేవ్ జనగామ తరఫున జేఏసీ పక్షాన మీకు అండగా ఉంటామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా అంటే జనగామ అనగానే ఇప్పుడు వచ్చిన ముఖ్య అతిథులు కూడా అన్నారు, జనగామ అనగానే ఒక ఉద్వేగం, ఒక చైతన్యానికి మార్పు పేరుగా మేము అడుగు పెడుతున్నాం, మాకు ఒక ఉద్వేగం ఉంది, ఉద్వేగభరితంగా ఈ కార్యక్రమానికి వచ్చామని. ఖచ్చితంగా జనగామ జన చైతన్యాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలంటే మీ రచనలు ఇంకా మిగతా ఎవరైతే మరుగున పడ్డా అంటే కొంతమంది మీ నిస్సహాయంగా అంటే వాళ్ళ కవితల్ని బయటకు తీసుకురాలేని పరిస్థితుల్లో చాలామంది కవులు అంటే కవిత్వానికి మనం చదువుకు దీనికి డబ్బు
డబ్బుకు ఆధారం కావద్దు. ఇది కవిత్వం, మన కళ అనేది డబ్బుకు ఆధారం కాకుండా బయటికి రావాల్సిన అంశం. కాబట్టి తెలంగాణ రచయితల సంఘం ఎవరైతే పేద కవులు కానీ ఎవరైతే కవితలు బాగా రాసే వాళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వారి కవితలు మనం బయటికి వెళ్ళే విధంగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇట్లా ఉద్యమాన్ని చేసిన ఉద్యమకారులని స్మరించుకుంటూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు సభాధ్యక్షులకు మరియు అందరికీ ధన్యవాదాలు.